వెయిట్ చేస్తున్నా. మీరంటే మస్తు ఇష్టం. ఆ బుగ్గలు అంటే ఇంకా ఇష్టం నాకు. మీ బుగ్గలు చూసే వాడిపోయాను, మీ బుగ్గలు చూసే వాడిపోయాను. నీకోసమే ఎరుగుతాను నేను, ఇప్పటికి కాదు, నేను చచ్చేదాకా నీకోసమే ఎరుగుతాను. వెళ్ళిపోకండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, 2 మినిట్స్ ఆగండి, 2 మినిట్స్ ఆగి మాట్లాడండి. పిచ్చే, నిజంగా పిచ్చి. మీరంటే ఎంత పిచ్చి అంటే చెప్పలేనంత. అయ్యో జస్ట్ ఓన్లీ ఫ్రాంక్ అండి ఇది. లేదు లేదు, ఓన్లీ హలో సౌమ్య, నేను రాజును. ఆ రాజు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. అదే మీ ఫ్రెండ్ పైన ప్రాంక్ చేద్దామన్నావు కదా. ఆ అవునవును, చేద్దామని చెప్పాను. మరి చేద్దాం, రేపు 2 o'clock కి రండి. 2 o'clock? నేను మా ఇంటి దగ్గర పక్కన బిల్డింగ్ ఉంది కదా పెద్దది, అక్కడికి తీసుకొస్తాను. ఎట్లా చేద్దామంటావు? ఇప్పుడు చాలా వరకు అయితే ప్రపోజల్ ప్రాంక్ నడుతున్నాయి కదా, ప్రపోజల్ ప్రాంక్ చేద్దామా? మరి ప్రపోజల్ ఫ్రాంక్ రొటీన్ అయింది కదా, ఇప్పుడు మనం రివర్స్ ప్రపోజల్ ఫ్రాంక్ ఎవరైతే ప్రపోజ్ చేయడానికి వస్తున్నారో వాళ్ళ పైన రివర్స్ చేద్దామా? తనకు చెప్పకు నువ్వు. అంటే ఇప్పుడు మా ప్రాంక్ చేయడానికి వచ్చి ఆయన పైన ప్రాంక్ చేద్దామంటారా మీరు? ఆయన మీదనే ప్రాంక్ చేసి మనం పెళ్లి చేసుకుందాం నడవ అని చెప్పి తీసుకొని లాక్కొని వచ్చేంత వరకు చేసేద్దాం. మీ అమ్మాయి చెప్తా, ఆమె ఎత్తా మరి అట్లా? ఎందుకు చేస్తే చేస్తుంది. ఓకే సరే, రేపు 8 గంటలకు రేపు 12 o'clock తీసుకురా. ఓకే సరే, ఓకే మరి బాయ్. హాయ్ మౌనికా. ఎవరు? గుర్తుపట్టలేదా? మీరేనా మహేష్ బాబా గుర్తుపట్టడానికి? మీరేనా మహేష్ బాబా గుర్తుపట్టడానికి? మహేష్ బాబా అయితే గుర్తుపడతారా? నేను మీకోసం చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను. లేదు, మీ ఇంటి చుట్టూ. మరి నాకెప్పుడు ఎందుకు కనిపించలేదు? అదే నీకు కనపడలేదనే ఈరోజు మీకు కనబడమనే వచ్చాను. ఇలా ఎన్ని రోజుల నుంచి మీ ఫ్రెండ్స్తో బయట తిరిగారు కదా, దూరం దూరం నుంచి చూస్తున్నాను కానీ దగ్గర రాలేకపోయాను. ఈరోజు సింగిల్ దొరికారు, ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఏంటి ఇలా చెప్పాలో అర్థం అవట్లేదు. మీ రియాక్షన్ ఎలా ఇస్తారో తర్వాత అనేసి. ఫేస్ లో రియాక్షన్ తెలుస్తుంది. తెలుసా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో. ఎంత మంది చెప్పారు? లేదు, మీ ఒక్కరికే చెప్పాను నేను. ఎందుకు చెప్తున్నారు మరి ఇప్పుడు? పెళ్లి చేసుకుందాం. నా గురించి మీకు ఏం తెలుసు అని? ఏం తెలుసుకోవాలి నీ గురించి? పెళ్లి చేసుకున్నాక తెలుసుకుంటాను. మీరెవరో నాకు తెలియదు కదా. మీరు తెలుసు కదా నాకు, మౌనిక మీరే కదా. మౌనిక నేనైతే. మీరు ఇంటున్నప్పటి నుంచి ఫాలో చేస్తున్నా నేను. మీరు ఇంటున్నప్పటి నుంచి ఫాలో చేస్తున్నా నేనైతే. అంటే మౌనిక అని ఓకే అయితే వచ్చి ప్రపోజ్ చేస్తూనే ఉంటారా? మౌనికనే కదా, మీ ఇల్లు తెలుసు. నాకు ఇది తెలియదు కదా. నువ్వు నాకు తెలుసు. నేను మీకు తెలియడం ఏంటి? నాకు తెలుసు, మిమ్మల్ని చూడలేదు కదా. నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను రోజు. మీరు అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఐ మీన్ ఎక్కడ చూస్తారు నన్ను ఫస్ట్? ఫస్టా? ఇక్కడ స్కూల్లో చూసాను నేను. మీరు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే నన్ను చాలా ఇష్టపడ్డా. ఆ బుగ్గలు చూసే పడిపోయాను నేను. ఆ బుగ్గలు చూసే పడిపోయాను నేను. చెప్పాలంటే అంటే మీరు ఇంతవరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఇలా ఎవరు చేయలేదు, ఫస్ట్ ప్రపోజల్ మీకే చేశాను. ఇంత బాగా పులిహోర కలుపుతుందంటే బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. పులిహోర అంటే ఏంటో ఇట్లా తెలియదు నాకు. మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను. మీరు చేతి పట్టి ఇలా అయినా కలపడం నేర్పించారు అనుకో, నేర్చుకుని నీకే పెట్టేశాను అదే చేత్తో. సరే మా డాడీకి చెప్తా, పులిహోర నేర్పామా? మంచిగా నేర్పిస్తారు. ఫస్ట్ మీరు నేర్పించాను మీ డాడీని మధ్యలో. మీరు అసలు నాకు తెలియదు అంటుంటే మీరు నాకు తెలుసు. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, మీ స్కూల్ డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. నేను బాలాపురంలో వచ్చాను. నన్ను ఫాలో అయితే నాకు ఒకసారైనా అనిపించాలి కదా. నేనైనా మిమ్మల్ని చూసి ఉండాలి కదా. మీ ఫేస్ ఇప్పటివరకు ఒకసారి కూడా చూడలేదు. ఎన్ని రోజులు మీ ఫ్రెండ్స్తో తిరిగారు కదా, అందుకనే నేను కనవలేకపోయాను. ఇప్పుడు మీరు సింగిల్ ఉన్నారు కాబట్టి మీకు చెప్దామని చెప్పేసిన నేను. ఐ థింక్ మీకు పిచ్చెక్కినట్టుంది. మెంటల్ హాస్పిటల్లో మీరంటే పిచ్చే, నిజంగా పిచ్చి. మీరంటే ఎంత పిచ్చి అంటే చెప్పలేనంత.
అంత పిచ్చి. మా అమ్మ తర్వాత అమ్మని నీలోనే చూడాలనుకుంటున్నాను అంతే. ఇక అంటే చాలా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరిలాగా నాకు అంత ప్రేమ ఉన్నది, ఇంత ప్రేమ ఉన్నది, బాధ మీద కింద ఉంటుంది, ఏమికి కింద ఉంకేస్తా అన్నట్టుగా అలా చెప్పడం నాకు అలవాట్లేదు. ఏమన్నా షేట్ చెప్పేస్తాను, మీరంటే చాలా ఇష్టం, ఒప్పుంటే పెళ్ళి చేసుకుంటా. కానీ మీరు ఎవరో తెలీదు, ఒంటరి గుంట వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు, పెళ్ళి అంటున్నారు, మీరు తెలుసు అంటున్నారు, చూసాను ఫాలో అయ్యాను అంటున్నారు. మీరు కాలేజీ ఇప్పుడు అయితే బలప్రోలం చేస్తున్నారు కదా, అంటే మీరు ఎవరి దగ్గర నన్ను ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కొని వచ్చి చేయొచ్చు కదా. నేను అలా ఇన్ఫర్మేషన్ నీ గురించి వేరే వాళ్ళని అడగాల్సిన అవసరము లేదు నాకు. అంటే ఇష్టమైన వారి కోసం ఎంత కష్టమైనా సరే చేసుకోవచ్చు. అలా సరే, నేను మా డాడీ నెంబర్ ఇస్తే వెళ్ళి మీట్ అవ్వండి. మీరు ఒప్పుకోండి, మీరు ఒప్పుకుంటే మీ డాడీని మీట్ అవుతాను. మీరు ఒప్పుకోలేదు ఫస్ట్, నేను ఒప్పుకున్నాను. ఎలా అంటారు మీరు అసలు? మీకోసము ఎన్ని డేస్ నుంచి నేను తిరుగుతున్నాను, నేను ఈరోజు తిరుగుతాను, నీకోసమే తిరుగుతాను. నేను ఇప్పటికి కాదు, నేను వచ్చేదాకా నీకోసమే తిరుగుతాను. ఎక్కడికి ఆగండి, మీకోసం నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆగండి, మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఎంత వస్తాను. నేను వస్తాను మీ వెనుక. మీరు ఎంత దూరం అంటే అంత దూరం వస్తాను. మ్యారేజ్ చేసుకున్నాక అచ్చు కుక్కన అవుతా, బొచ్చు కుక్కన అవుతా తర్వాతకి. ఇప్పుడు అయితే యాక్సెప్ట్ చేయాలి కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకండి, మీరు అటు ఇటు తిరగకండి, ఇక్కడ ఉండండి. ఓకేనా? నాకు తెలుసు అండి, బాగా తెలుసు. ఇష్టం లేకపోతే అలా ఎలా చెప్తారు చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మీ స్కూల్ డేస్ నుంచి మీ కాలేజ్ వరకు ఎన్ని రోజుల నుంచి అంటే చెప్పలేను, అన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మీరంటే మస్తు ఇష్టం. ఆ బుగ్గలు అంటే ఇంకా ఇష్టం నాకు. మీ బుగ్గలు చూసే వాడిపోయాను, మీ బుగ్గలు చూసే వాడిపోయాను. మీ చిన్నప్పుడు ఇలా మీ బుగ్గలు చాలా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు చాలా మీ తక్కువైపోయినాయి. ఎంతమందికి ఇలా చెప్పారు, ప్రపోజ్ చేశారు? ఎంతమంది చెప్పాల్సిన అవసరం లేదు, ఒకదానికి చెప్తున్నా. కానీ మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉంది. ఎక్స్పీరియన్స్ ఇలా చెప్తారా? నాకు తెలియదు నువ్వు చెప్పేంత వారికి ఇలా చెప్తారని. ఆగండి, ఎటు వెళ్తున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? నేను మీకోసం వచ్చాను. నేను మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతే నేను వేరే ఉంటుంది అంతా. ఇక మీరు ఎప్పుడు నా లైఫ్ పార్ట్నర్ కావాలని నేను వెయిట్ చేస్తున్నాను, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను మీకోసం. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, మా మమ్మీ కోడల్ని చేస్తా. కాదంటే ఒప్పిస్తా, ట్రై చేస్తా. కాదనొద్దు, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా మీరు ఒప్పుకునేంత వరకు. 5 ఇయర్స్ వెయిట్ చేశాను, ఇంకా నువ్వు ఒప్పుకుందాక వెయిట్ చేయాలేనా? వెయిట్ చేసుకో, మీరు అదే ఒప్పుకోండి, వెయిట్ చేస్తా. మనం మ్యారేజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా. వచ్చారు, ప్రపోజ్ చేశారు, మ్యారేజ్ అంటున్నారు, తెలుసు అంటున్నారు, తిరిగాను అంటున్నారు. మీరేమో, నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడాలి. ఈవెన్ ఇప్పటికే నీకు మీ పేరు నాకు తెలియనే తెలియదు. నా పేరు నవీన్. మీ పేరు తెలుసు నాకు, మౌనే. మీ పేరు తెలుసు, నువ్వు చదివింది ఎక్కడన్నా తెలుసు, నువ్వు కాలేజ్ ఎక్కడ చేస్తున్నావో తెలుసు. నా గురించి తెలియదు కదా, అదే నా గురించి తెలియాలనే ఈరోజు నేను ముందుకు వచ్చాను. నేను ఫోను తర్వాత మాట్లాడుకోవచ్చు, నేను ఉన్నాను కదా, వెళ్ళిపోతాను నేను. మరి వెళ్ళిపోండి, నువ్వు ఒప్పుకుంటే వెళ్ళిపోతా నేను. మీరు ఒప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళిపోతా, ఇలా ఇలా ఎత్తుకొని అలా ఎగిరిపోతా ఆకాశంలోకి డైరెక్ట్. అప్పటికిప్పటికి నీకోసం ఎక్కడికైనా వెళ్తా. ఫస్ట్ షీ టీమ్ కి దగ్గరికి, తర్వాత ఇలా వస్తాను కదా. మీ పేరెంట్స్ ఇలానే పెంచారు మిమ్మల్ని? ఏమైనా నాకు మంచిగా పెంచింది నన్ను నీకోసం. కట్అవుట్ కాదు, బుద్ధి అంటున్నా నేను. అంటే అమ్మాయికి అనిపోయిన పోయి ప్రపోజ్ చేయరా అని చెప్పింది. అంటే నాకు నువ్వు అప్పటి నుంచి చూసినప్పుడు నా మైండ్లో నువ్వే తిరుగుతున్నావు. మౌనిక 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 మౌనికనే ఎప్పుడు ఏ ఎవరు చూసినా మౌనిక లెక్కనే.
అందుకనే వచ్చి ఎన్ని రోజులకు ఉన్నాము నా ఫ్రెండ్స్ తో తిరిగాను. మీరు వెళ్ళిపోండి, మంచిగా ఉండదు, ఇంకా ఎక్కువసేపు ఇటు ఉండకండి. వెళ్ళిపోను, మీరు ఒప్పుకుందాక వెళ్ళిపోను. అసలుకే అరే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏమనిపిస్తుంది? లవ్ అనిపిస్తుంది నాకు. ఆగండి, మీ పైన లవ్ అనిపిస్తుంది నాకు చాలా. ఇలానే ఉండండి, వెళ్ళిపోకండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, 2 మినిట్స్ ఆగండి, 2 మినిట్స్ ఆగి మాట్లాడండి. నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి నీకోసం మాట్లాడడానికి వచ్చా? నాకోసం 10 నిమిషాలు ఆగం, వెళ్ళిపోతున్నాం. అట్టి తిరుగుతున్నాను. అట్టే వెళ్ళిపోతున్నారు, మీరు ఆగండి. మీరు ఆగితే మాట్లాడతాను కదా, మీరు 5 మినిట్స్ నీకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తాను. నాకోసం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్. అదే నేను మీకు పిచ్ హాస్పిటల్ సీట్ బుక్ చేయడానికి వెళ్తున్నాను. నీకోసం నీకోసం ఏ హాస్పిటల్కి వెళ్తాను? తోడు రావాలి మరి మీరు. చాలా మంది వస్తారు, నువ్వు రావాలి నాకు. అందరేమో నువ్వు వస్తే నాకు వేరే ఉంటుంది, నా పిచ్చి గిట్లా తగ్గిపోతుంది. లేదు లేదు, పిచ్చి కాదు, నీ పిచ్చి, నీ పైన పిచ్చి, నువ్వంటే పిచ్చి, నీకోసం పిచ్చని అయిపోతా. నీ పైన పిచ్చి, నువ్వంటే పిచ్చి, నీకోసం పిచ్చని అయిపోతా. చెప్పలేదు ఎంతమంది చెప్పాల్సిన అవసరం ఇలా నాకు లేదు. నేను వెళ్ళాను, మీరు ఒప్పుకున్నాక ఏమనుకుంటానంటే ఫోన్ ఎంతసేపు మాట్లాడదు, ఎప్పుడు హలో 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 అలా అప్పటి నుంచి పెట్టేసే ఫోన్ ఎంతసేపు మాట్లాడదు. చూడు ఇక్కడ ఒకటే ఎందుకు ఎరుగుతున్నావు, అలా ఎందుకు ఎరుగుతున్నావు, ఎప్పుడు నువ్వు ఆగు, నువ్వు ఆగిపోతే నేను గట్టిగా పట్టేసుకుంటా చెప్తున్నావు. మరి ఎటు వెళ్ళకుండా నువ్వు మౌనిక అనుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే నేను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. అందరిలా కాదు, అమ్మలా చూసుకుంటా నేను. సినిమా డైలాగ్ బాగానే చేస్తున్నా. ఏ సినిమాలో ఉంది చెప్పండి డైలాగ్? చెప్పండి. మరి సినిమాలో డైలాగ్ అని ఎలా చెప్తున్నాను? అంత అంటే నీకోసం ఎన్ని రోజుల నుంచో చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు సింగిలే దొరికావు, ఎలాగైనా నిన్ను కన్విన్స్ చేసి నిన్ను మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తా అంతే. ఇక నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఇంత ఫిక్స్ అయిపోయినా మైండ్లో. ఎవరు ఎవరిని కన్విన్స్ చేయాలన్నా అది చేసేస్తాను నేను. నువ్వు అయితే అప్పటికిప్పటికి ఏం మారాలి, ఆ బుగ్గలు అవి మొత్తం సెట్లు ఉన్నావు కదా, నువ్వు చెప్పాలంట అసలు. నీ బుగ్గలు తీసా పడిపోయినా తెలుసా నేను? మాట్లాడతా, నిజంగా మాట్లాడతా. మరి మళ్ళీ మా వాళ్ళు వద్దు ఒప్పుకోకపోతే? ఒప్పిస్తా నేను, తప్పదు, అది ఒప్పించుకోవాలి. కష్టపడ్డా ఇష్టపడ్డవారి కోసం ఎంత కష్టమైనా సరే నేను. కార్ లో చూడవా, క్యామ్ కనబడుతుందా లోపల? ఫ్రాంక్ అంతే, జస్ట్ ఫ్రాంక్ కనబడుతుందా నీకు? అదే అక్కడ ఉన్నది, ఫ్రాంక్ చేస్తున్నాను చూడండి, అక్కడ అతని దగ్గర ఉన్నది. అది చెప్పండి, అక్కడ కెమెరా ఫ్రాంక్ చేశాను. జస్ట్ జస్ట్ ఫ్రాంక్ ఇది అంతే. అయినా మీరు ఎలా చేస్తారు అంటే, ఒక అమ్మాయి ఎమోషన్స్ తో ఆడుకుంటారా? ఇప్పటిదాకా మీరు చెప్పినంత సీరియస్ అనుకున్నా. జస్ట్ ఫ్రాంక్ అంతే, ఇది నాకు తెలీదు. అయ్యో జస్ట్ ఓన్లీ ఫ్రాంక్ అండి ఇది. లేదు లేదు, ఓన్లీ ఫ్రాంక్ లేదు, ఫ్రాంక్ ఓన్లీ ఫ్రాంక్ ఇది. నడవండి. లేదు లేదు లేదు, ఫ్రాంక్ జస్ట్ ఫ్రాంక్ చేసాము అంతే, ఇది జస్ట్ ఫ్రాంక్ చేసాము. లేదు 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 లేదు, ఒప్పు అసలు ఒప్పునే లేదు, అసలుకే లేదు, జస్ట్ ఫ్రాంక్ చేసాము. ఫ్రాంక్ ఇది అంతే, ఇది మీకు ప్రపోజ్ చేసి ఫ్రాంక్ అని చెప్పి తింటారా? వీడియో పెట్టుకోవచ్చా?